వాస్తవానికి మైపాల్ అన్న ఉంటాపంతులు నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాడు. చెల్లెనాకు రీసెంట్ గా కాల్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేస్తే నేను చెల్లెకు రిప్లై ఇవ్వడం జరిగింది. అన్న అయితే చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మన వేదాంత్ బాయ్ ముఖ్య కారణం నేను ఇక్కడికి రావడానికి. వాస్తవానికి చెప్పాలంటే మన వేదాంత్ అన్న తర్వాత మైపాల్ అన్నకు నేనే కాల్ చేసి అన్న రండన్న చెల్లి ఇబ్బంది పడతా ఉంది, బాధపడతా ఉంది, పాపం ఆమె ఏం కాదు అర్థం కాని సిచ్యువేషన్ లో ఉందన్న. ఎందుకంటే రాజకీయ అనుభవం లేదు చెల్లెకు. సో రాజకీయంగా మనం అందరం కూడా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నేను ఒకటి చెప్తా ఉన్నా చాలా క్లియర్గా, నేను ఒక విషయం ఏమంటున్నానంటే నిరుద్యోగులు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు దుప్పట కప్పుకొని ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో పండుకున్న మాట వాస్తవం. కల్వకుంట్ల కవితక్క ఆమెకి ఓడిపోతా నిజామాబాద్ లో ఓడిపోతా, అయ్యో నా బిడ్డ ఓడిపోయింది నాయన ఉత్తగా ఉండొద్దని చెప్పి కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కేసీఆర్. వాళ్ళ బిడ్డ నిరుద్యోగత్వం ఉంటే వాళ్ళ బిడ్డకు ఉద్యోగం కల్పించింది సారు. అదే రోజు మైపాలన్న కూడా మాట్లాడింది, ప్రవళిక చనిపోయినప్పుడు మైపాలన్న ఫైట్ చేసిన అదే రోజు వేదాంత్ బాయ్ అందరు కూడా మాట్లాడారు. ప్రవళిక చనిపోయినప్పుడు కూడా ఏమాత్రం స్పందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, మొన్న మెడికో ప్రీతి చనిపోయినా కూడా ఏమాత్రం స్పందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఒక నిరుద్యోగి బిడ్డ పేద కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక బిడ్డ పోటీ చేస్తూ ఉంటే పాయింట్లు తడిచిపోతా ఉన్నాయి. ఒక బిడ్డను చూస్తూ ఉంటే సిగ్గూర్చరం గాలికిచ్చి పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం, మా చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేయడానికి రెడీ ఉన్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, చెల్లెని గెలిపించుకోవడమే మా ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాం. టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ కానివ్వండి, మైపాలన పిఎంఆర్ టీవీ కానివ్వండి, మా వేదాంత్ బాయ్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా చెల్లె గెలుపు అడుగుజాడలను నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పటి నుండో పోరాటం చేస్తూ వస్తా ఉన్నాం. నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం తెరపైకి తీసుకొచ్చింది చెల్లె. ఎక్కడ కూడా మీరు చూడండి సార్, మీరు చూడండి ఎంత ఘోరం ఉందో సిచ్యువేషన్ ఈరోజు. ఇలా బీఆర్ఎస్ పార్టీ చిన్న చిన్న అంశాలను తెరపైకి దేవడానికి అనేక విధాలుగా కేటీ రామారావు వాళ్ళు వీళ్ళు కుట్రలు పడుతూ ఉన్నారు కదా. కేవలం ఒక నిరుద్యోగి బిడ్డ బయటకు వచ్చి నామినేషన్ వేస్తే ఇంత దారుణమైన సిచ్యువేషన్ లో చూడండి. ఈరోజు నేను లొకేషన్ పెట్టిన మన బాయ్ పెడితే నేను వస్తా ఉన్నా, ఇటు అన్న వస్తా ఉన్నాడు, రోడ్లు ఎట్లున్నాయన్న, ఇంత దారుణమైన సిచ్యువేషన్. ఎవడన్నా రోడ్లు అంటాడా? ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అడుగుతా ఉన్నా, కొల్లాపూర్ ఎమ్మెల్యే ఏమన్నా ఉన్నదా నీకేమన్నా? ఇదేమన్నా రోడ్ అంటారా? అందుకే దయచేసి ప్రజలారా రిక్వెస్ట్ చేస్తున్నాం, పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఫెయిల్ అయిన ఎమ్మెల్యే ఉంటాయి, మన రోడ్లు ఇట్లనే ఉంటాయి, మన గ్రామాలు ఇట్లనే ఉంటాయి. చదువుకున్నటువంటి బిడ్డకు అవకాశం కల్పించండి అన్న. చదువుకున్న బిడ్డ ఉంటే ఈరోజు అద్భుతమైనటువంటి అంశం ఉంటుంది. అసెంబ్లీలో కూర్చోవాలి చదువుకున్న బిడ్డ. యువకులకు తెలుస్తుంది అన్న, యువకులకు తెలుస్తుంది. చదువుకున్న వాళ్ళు అసెంబ్లీలో ఉంటే, పార్లమెంట్లో ఉంటే యువతకు ఒక ఆదర్శంగా ఉంటుంది. కొల్లాపూర్ 11th నంబర్ వార్డ్ నంబరు, అందులో లివర్ ప్రాబ్లం తోటి తను గత నెల రోజుల నుండి కూడా ఎంతో దారుణమైన పరిస్థితి, నిరుపేద కుటుంబం, ఈరోజు చనిపోవడం జరిగింది. ఆ ఫ్రెండ్ చనిపోయింది. తను చనిపోతే ఈరోజు కూడా ఇప్పటికీ కూడా వైద్యం అంటే మనకు విద్యా వైద్యం జీవితంలో మన జీవిత శైలిలో ఎంత ప్రధాన పాత్ర పోషిస్తా అనే విషయము ప్రజలకు అర్థమైతలేదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులకు అర్థమైతలేదా అన్న విషయం నిజంగా ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు తను పోరాడుతుంది ఒక తను హోదా సంపాదించుకోవడానికి మాత్రమే అని చాలామంది అనుకుంటున్నారు. రేపు పొద్దుగాల 4 రూపాయలు చూస్తే తను పార్టీ మారుతుందని కూడా అంటాడు. రేపు పొద్దుగాల 4 విషయాలు తెలిస్తే తను డబ్బును చూసి డబ్బుకు లొంగుతుందని ఇంకోటి అంటాడు. ఈరోజు డబ్బులకు పార్టీలకు లొంగేట వాళ్ళని అందరిని ఇడిసి ఆమె మొదటి అడుగులోనే ఇన్ని విమర్శలు, ఇన్ని విధాలుగా తమ్నేళ్లు వేసి ఈరోజు అంటాడు ఒకడు, అసలు కేసీఆర్ కేటీఆర్ వేసిన ప్లాను ఈమె నిలబెట్టి అక్కడ ఓట్లు చీల్చి, అంటే టీఆర్ఎస్ ఓట్లు కాస్త కాంగ్రెస్ పోయే ఓట్లు ఈమె వైపు వస్తే కాంగ్రెస్ ఆడనే ఉంటుంది, మళ్ళీ టీఆర్ఎస్ఏ విన్ అవుతుంది అనే ఒక ఆలోచన ఎంత దారుణమైన అసలు ఎంత అంటే ఈరోజు ఈమె అడుగేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితులల్లో ఒక ఎమ్మెల్యే ఒక ఏ ప్రముఖ ఎమ్మెల్యే తీసుకో ఆయన ఏ ఒక్క ప్రెస్ మీట్ వీడియోలు కూడా గంటకి 5-6 లక్షల వ్యూస్ రావట్లేదు. అలాంటి పరిస్థితిలో ఈరోజు బర్రెలక్క ఉన్నది. తన అంత పెద్ద పరిస్థితిలో ఉన్న బర్రెలక్క దృష్టి ఎట్లున్నదంటే 2 తెలుగు రాష్ట్రాలు ఆమెనే చూస్తున్నాయి ఈరోజు. మన కొల్లాపూర్ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మనము తనను గెలిపిస్తే నిజంగా ప్రతి ఈరోజు తను కాదు గెలిచినట్టు, మీరు గెలిచినట్టు అసలైన రాజకీయం ఇదిరా అంటారు ఆ రోజు. దయచేసి ఒక్కసారి మనసుతో ఆలోచించండి, మనీతో కాదు. డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, కానీ నీ బిడ్డ భవిష్యత్తు ఒక్కసారి భవిష్యత్తు పోతే
గతంగా మారుతుంది, మళ్ళీ భవిష్యత్తు తిరిగి రాదని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఇప్పుడు మన బెరలక్క ఇప్పుడు మీ ప్రవళిక చనిపోయింది, ఆత్మస్థైర్యం లేక లెటర్ రాసి చనిపోయింది. కానీ నేను చనిపోనురా, మీరు ఒక్కొక్కడు చచ్చిపోయేటట్టు చేస్తా ప్రశ్నిస్తా అని బెరలక్క వచ్చింది. ప్రవళిక రాసిన చివరి లెటర్ చదవాలి బెరలక్క. నన్ను క్షమించండి అమ్మా, నేను చాలా నష్టజాతకురాలిని, నా వల్ల మీరు ఎప్పుడు బాధపడుతూనే ఉన్నారు, ఏడవకండి అమ్మ, జాగ్రత్తగా ఉండండి. ఎవరు మీకు మీకు పుట్టడం నా అదృష్టం అమ్మ, నన్ను కాళ్ళు కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా, నన్ను ఎవరు క్షమించరు. మీకోసం నేను ఏం చేయలేకపోతున్నా అమ్మ. ప్రణి అమ్మ నాన్న జాగ్రత్త. ఇంత బాధాకరం. గ్రూప్ వన్ ప్రిపేర్ అయింది చెల్లే ప్రవళిక, గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యి రెండు సార్లు పేపర్లు అమ్ముకున్నాడు కెనడా వాడికి, న్యూజిలాండ్ వాడికి. సార్ అంటాడన్నా ఆమె గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేయలేదు. ఇప్పుడు బర్రెలక్క ఒక్కొక్కడు తప్పులు చేసిన వాళ్ళు అందరినీ బయట పెడుతుంది. ఇప్పుడు లక్షల మందికి తెలవాలా బర్రెల. ఇప్పుడు మన ప్రవళిక అది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం పేపర్లు అమ్ముకోవడం వల్ల చనిపోతే ఇంకొకడు ఏమంటుండే తెలుసా, లవ్ చేసి చచ్చిపోయింది అంటున్నాడు. అంటే మన చనిపోయిన పోలీస్ వ్యవస్థ కూడా దారుణమైన సిచ్యువేషన్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. పాపం వాళ్ళు కేటీ రామారావు మరి ఆడేమైనా డైరెక్షన్ ఇస్తుండో లేకపోతే వేరే వాళ్ళు ఇచ్చారో తెలియదు, కానీ మొత్తం పోలీస్ వ్యవస్థ కూడా అవుట్ రైట్ గా బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేసి ముందుకొస్తుంది. ఈయన పోలీసు ఒక పోలీస్ అయ్యండి లవ్ చేసి చచ్చిపోయింది అని చెప్పొచ్చానా? చనిపోయిన తర్వాత మనం పరామర్శిస్తాం, మీరే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈయన ఈయనే సారు, ఈసారి డీసీపీ సారు. రేవంత్ రెడ్డి అడుగుతూ ఏమంటాడు సార్, అది మాట్లాడకూడదు సార్, ఎందుకు మాట్లాడొద్దు? మేము మాట్లాడితే ఈయన పైన కేసు పెడతారు, మైపాలన్న పైన, నా పైన, అందరి పైన కేసులు పెడతా వస్తారు, చెల్ల పైన కూడా కేసు పెట్టి ఏమైతుంది? కేసు పెడితే ఈరోజు చెల్లె కూడా బాధపడతా ఉంది, తమ్ లైన్లు పెడుతురు అన్న, అది పెడుతుంది, చర్చ నడుస్తుంది చెల్లె, తమ్ లైన్లు పెడితే ఏమైతుంది? మంచో చెడో చర్చ నడుతుంది నీ పైన. ఉద్యోగుల కోసం నువ్వు ఇట్లాంటి ప్రింట్ తీసుకోవాలా నీకు ఇస్తున్నా. ఒక్కొక్కరి దగ్గర ఎంత వసూలు చేసారు మీరు ఒకసారి చూడొచ్చు. ఎన్ని కేసులు వస్తున్నాయి ఇప్పుడు మన మన నిరుద్యోగుల దగ్గర బెరలక్క. ఇప్పుడు ఈ అమౌంట్ చదువు ఇచ్చదు గ్రూప్ వన్ 380,000 అప్లై చేసిరు. ఇది అప్లికేషన్ ఫీజ్ ఎంత? ఒక్కొక్కరు 200 అడగాలను నిగ్గ తీసి ఈ సిగ్గులేని సమాజాన్ని అడగాలి. నీ మాటనే ఇంటుంది ఇప్పుడు సమాజం. అందుకే నీకు తీసుకొచ్చిన రేపు మీరు భారీ బహిరంగ సభ సభలో నిరుద్యోగులకు మంచి చేసింది అని అయితే చెల్లె. ఇప్పుడు నువ్వు చేసే ఉద్యమము నీకు ఒక నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తున్నావా ఓడిపోతున్నావా తర్వాత విషయం, అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. వాళ్ళు పెద్ద ప్రధాన పార్టీలు లాగులు నడిచిపోయి నిరుద్యోగులకు పెద్ద పెట్టేస్తున్నారు. కాబట్టి మీరు చదవండి ఇంకా గ్రూప్ 2 5 లక్షల పైన 222 కోట్లట. యాక్చువల్ గా మీరు అన్నట్టు ఇది 222 కాదు, 2,000 కోట్లకు పైగా వసూలు చేశారు. హైలైట్ ఏం తెలుసా, అప్లికేషన్ ఫీజు వసూలు చేసి ఎగ్జామ్లు కూడా కండక్ట్ చేయలే అన్ని అమ్ముకున్నారు. నిరుద్యోగుల దగ్గర డబ్బులు యాక్చువల్ గా వాళ్ళు మనకు బాగున్నారా మనం వాళ్ళకు బాగున్నాం ఒకటి చెప్తే మీరు షాక్ అవుతారు. చాట్ ఉంటది చెల్లె ద్వారా ఇప్పుడు తెలవాలా? కరువులు ఉన్నప్పుడు నోటిఫికేషన్ అనేసి పైసలు తీసుకోవడం అమ్ముకుంటుండు. మేమేమంటే అమ్ముకుంటే అమ్ముకోరా, మా దగ్గర ఫీజులు ఎందుకు వసూలు చేయాలి? ఇప్పుడు మనకు అభ్యర్థికి నెలకు 3,016 నిరుద్యోగ భృతి ఇస్తారా అన్న? సరే పాదారు వాడు బొందకు పెట్టుకున్నా ఇప్పుడు మనకు ఎంత రావాలి? అప్పుడు నెలకు 3,000 ఒక్కొక్క అభ్యర్థికి సంవత్సరానికి ఎంత రావాలి? 5 సంవత్సరాలకు ఎంత రావాలి? 1,80,000. ఇప్పుడు నేను నీకు 2 చేతులు జోడించి అడుగుతున్నా, అందరికి 180,000 ఇప్పించాల్సిన బాధ్యత నీదే. నీకే భయపడుతుర్రు, వాడి కళ్ళా బట్టి ఇప్పించాలి. మొత్తం 30 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 30 లక్షలు ఇంటూ 180,000 అంటే 54,000 కోట్లు నిరుద్యోగులకు బాకీ ఉన్నారు. నీతోనే అవుతుంది, వాడు ఎవరికి ఎవడు భయపడతలేడు. మీరు భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు చాట్లన్నీ తీసి మీరు కూడా రండి అన్న, ఇవన్నీ అడగాలి. ప్రతి ప్రశ్న అడుగుదాం. ఇప్పుడు రేపు ఏదైనా కొత్త ప్రభుత్వం వచ్చినా ఇవన్నీ మాకు ఇవ్వాల్సిందే నిరుద్యోగులకు. ఆనందం వీడొచ్చినా వాడొచ్చినా
వీడు ఎన్నికలకు ఎందుకు ఇయ్యొద్దు చెప్పు. ఇప్పుడు మనం కరెంట్ బిల్ కట్టకపోతే వచ్చి కరెంట్ కట్ చేస్తాడు, చేయడం కట్ చేస్తాడు, లేట్ చేస్తే ఏమైతుంది? ఫైన్ వేస్తాడు. మరి నీకెందుకు రా ఫైన్ అవుతుంది? రాంగ్ రూట్ లో పోతే మనకి ఏం చేస్తాడన్న? హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం చేస్తాడన్న? మరి బరేలక్క వీళ్ళకి ఫైన్ వేద్దామా? నీతోనే అవుతుంది. కొల్లాపూర్కి కాదు తెలంగాణ మొత్తానికి కూడా వాయిస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నదని నా యొక్క అభిప్రాయం. కొల్లాపూర్లోనే కాదు, నిరుద్యోగులు ఎంటైర్ తెలంగాణలో కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు అమెరికాలో ఉన్న వాళ్ళు, దుబాయ్లో ఉన్న వాళ్ళు నాకు ఫోన్లు చేసి ఆమె నంబర్ పంపించండి, మేము కావాలంటే మాకు ఆర్థికంగా అసలు పని చేస్తలేదు. నా అకౌంట్ పని చేయకుండా చేశారు. వాట్సాప్ గ్రూప్ లో బ్యాన్ చేసేస్తున్నారు నా వీడియో షేర్ చేస్తున్నందుకు. స్వామి తమ్ముడు నీదేదిరా అబ్బాయి బ్లాక్ చేసేసిరన్న. ఇంకొక మా తమ్ముడుల సార్ది నా వీడియో షేర్ చేస్తున్న ప్రతి గ్రూప్ బ్లాక్ చేసేస్తున్నారు, బ్యాన్ చేసేస్తున్నారు. ఇలా అవుతుంది. నా వీడియో షేర్ చేస్తే పరిస్థితి ఇది. ఇట్లా పడుతుంది ప్రజలు, అని ఒకసారి చూడండి. ఎప్పుడైతే ఈ అకౌంట్ బ్లాక్ అయిందో, ఈ గ్రూప్ లో ఎప్పుడైతే బ్లాక్ అయిందో, బ్యాంక్ అకౌంట్లు బ్లాక్ అయినాయో, నేను మైపాల్ అన్న ఒక కొత్త ఉపాయం కట్టాం. మేము మాకు వేస్తున్నటువంటి ఏదో అమౌంట్ ఉందో చెల్లి అకౌంట్ నెంబర్ కాకుండా మేము కొత్తగా అక్కకు మీరు చెల్లెకు మీరు ఆర్థికంగా నిలబడాలంటే మాకు ఫోన్ చేయండి అని చెప్పి మేము కొంత ఒక 5,000 రూపాయలు అమౌంట్ వచ్చింది మనకు. నేను వేదాంత్ బాయ్ కూడా చెప్పిన అది మేము ఇప్పుడు చెల్లెకి ఇచ్చిపోవడానికి కూడా రెడీ ఉంటాం. మా పైసలు తెలంగాణ ప్రజల పైసలు, ఇవి తెలంగాణ సమాజం పైసలు. నేను మైపాలన్న ఇద్దరం కూడా అది డిస్కస్ చేసినాము. డిస్కస్ చేసిన తర్వాత ఖచ్చితంగా చేద్దాం తమ్ముడు అని చెప్పి అన్న కూడా చెప్పిండు. ఖచ్చితంగా చెప్తున్నాం, తెలంగాణ సమాజమా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అన్న. మీకు కాళ్ళు మొక్కి చెప్తున్నాం అన్న. నిరుద్యోగులందరూ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి, చెల్ల వీడియోలు. ఖచ్చితంగా తెరపైకి రావాల్సిన అవసరం ఉంటుంది. చెల్లె గెలవాలి, అదే మన ప్రధాన ఎజెండా. ఇప్పుడు మనం ఒకటి 2 నిమిషాలు ముగిద్దాం. ఇది కల్వకుంట్ల కవిత ఇల్లు, బంజారా హిల్స్ లో ఉంటుంది చెల్లె. మనకేమో 20 లక్షలు పెట్టి అల్లుడు వస్తే ఏడబంటాడు, బిడ్డ వస్తే ఏడబంటది, కోడి మీదకెళ్ళి దుంకుతుంది, మేక మీదకెళ్ళి దుంకుతుంది అన్నారు. ఇక్కడ ఎవరికైనా డబ్బులు పెట్టు మిల్లు వచ్చిందన్నా? 20 లక్షల ఇల్లే. కానీ మీది 2,000 గజాలు ఉంటుంది బంజారా హిల్స్ లో. 2,000 గజాలు ఉంటే గజానికి 10 లక్షలు ఉంటుంది, అంటే దాదాపు 200 కోట్లు స్థలమే విలువైంది. ఇల్లుకు ఇక ఇటలీ నుంచి ఫర్నిచరు, టైల్స్ ఇటలీ నుంచి ఫర్నిచర్ ఇంకో దేశం, అమెరికా నుంచి గ్లాసెస్ ఇంకొక దేశం నుంచి, అంటే ఒక 300 కోట్ల ఇల్లు ఇమే. రేపు మరి ఇప్పుడు బర్రెలక్క అడుగుతుంది, అడగాలి. ఇప్పుడు మరి కేసీఆర్ కూతురుకి ఇల్లు ఒక్కతుంటే సరిపోతే అందరు బిడ్డలకు ఉండాలా? తెలంగాణలో ఉండలేదా? దుబాయ్ లో కూడా మనం ఏమడుగుతామంటే నిరుద్యోగులు కావాలి. ఇవి ఎందుకు ఇవ్వవు? ఇది కేసీఆర్ నే కాదు, రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డిని కూడా బర్రెలకు అడుగుతుంది. మీ కూతుర్లకు కొడుకులకు ఎక్కడెక్కడ ఇండ్లు ఉంటే మా నిరుద్యోగులు అందరికి ఉండాలి. లేకపోతే మీరు రాజకీయాల నుంచి తప్పుకోండి, బర్రెలక్కనే మొత్తం చూసుకుంటారు. మరి వాచ్ గిఫ్ట్ ఇచ్చిరట. వాచ్కి మైపాలం అడుగుతున్నాయి కదా, 2,500 రూపాయలు. ఈ కవితక్క వాచ్ ఎంత తెలుసా? 20 లక్షలట. వాచ్ 20 లక్షలు అంటే మళ్ళీ మనం చెప్పాలి, ఆమెను చెప్పింది. 20 లక్షలు పెట్టి ఎట్లా కొన్నాం అంటే కష్టపడ్డాడు. మేమేమండి గిఫ్ట్ అది ఇక 20 లక్షల వాచ్ మనకేమంటామంటే ఆ ఒక్క వాచ్ బరలక్క లాంటి వాళ్ళకు, ఇంకొక చెల్లె లాంటి వాళ్ళకు, పేద ఇప్పుడు ప్రబలిగా చచ్చిపోయింది అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఇల్లే కట్టుకుంటుండే కదా, లేదంటే 20 లక్షలతో ఒక వ్యాపారమే పెట్టుకుంటుండే కదా. ఈమెకు బార్బర్ షాప్ ఉంది, బార్బర్ షాప్ పెట్టిన ఎవరైనా 20 లక్షల వాచ్ పెట్టుకోక చూసిరా? బుర్జ్ ఖలీఫా ఇల్లు చూడొచ్చిరా? ఇది ఫైనల్ గా ఎవరు మీ అందరు తెలుసు, తెలవాల బరలక్క మీకు. మీరు ప్రింట్ తీసుకోవాలి. మీ పేరు సుధారెడ్డి, మెగా కృష్ణారెడ్డి యొక్క భార్య. మెగా కృష్ణారెడ్డి ఎవరంటే కాళేశ్వరం 1,00,000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకుని ఆయన మెగా ఇంజనీర్ పెద్ద దూర మేడిగంటే అన్నారం 2 కూలిపోయినాయి. 1,00,000 కోట్లు వీళ్ళ అకౌంట్లోకి పోయినాయి. 50,000 కోట్లు ఏమో కేసీఆర్ ఫ్యామిలీ ఎమ్మెల్యేలందరికీ, ఇంకా 50,000 కోట్లు వీళ్ళు. ఈమె 100 కోట్లు ఉంటుంది. ఈమె బంగారంతో చేసింది, లండన్లో ఫ్యాషన్ షోకు పోయింది ఈమె.
మొత్తం బంగారం, మొత్తం బంగారం. మనకెంత ఇచ్చారు? 100 రూపాయల బతుకమ్మ చిరిచ్చారు. సరిపోతుంది, మనకేమో 100 రూపాయలది, వాళ్ళకి 100 కోట్లది. ఈ విషయం బర్రెలకు అడుగుతావా? అడగవా? మీరు కట్టుకున్న చీరలు మాకు కావాలని మీరు అడగాలి. అది ఇక లాస్ట్కు ఈయన పేరు చిన్నదూరా, కేటీఆర్ కేసీఆర్ కొడుకు. నీకు 25 ఎకరాల జన్వాడ ఫామ్ హౌస్ ఉంది. మా నిరుద్యోగులకు కనీసం ఎకర భూమి లేదు కదా? మరి లక్క అడుగుతుంది, సెంటు కూడా లేదు, గుంట గుంట భూమి కూడా లేదు, భూమి లేదు. ఇంతుంది మళ్ళీ ఇంకోటి కేసీఆర్ 90 నాకు ఎంత 58 కోట్ల భూమి అంటారు, 58 కోట్లు డబ్బులు అంటాడు, భూమి ఏమో తక్కువ ఉన్నది అంటారు సార్. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా 600 ఎకరాల భూమి ఉందా? మల్లారెడ్డికి 600 ఎకరాల భూమి ఉంటే వాడికి 60 లక్షల రైతు బంద్ చేస్తుండు. కార్ లేదంట, మళ్ళా బర్రెలకు అడుగుతుంది 5 కోట్ల రూపాయలు కాదు, బర్రెలకు అడుగుతుంది. మల్లారెడ్డికే 60 లక్షలు ఇచ్చినప్పుడు ప్రతి నిరుద్యోగికి 60 లక్షలు మీరు అడగాలి. అరే మీరు ఎట్లాంటి జీవితం గడుపుతుర్రో అట్లాంటి జీవితమే నిరుద్యోగులకు కావాలని బర్రెలక్క సిద్ధాంతం. అంతేనా? మేనిఫెస్టో అంతా మేమే చెప్తున్నాం. బర్రెలక్క గెలవగానే మల్లారెడ్డికి ఇప్పియాలి కారు. ఇదండి బర్రెలక్క ద్వారా వెళ్తుంది. ఈమెకు ఇప్పుడు చాలా పవర్ ఉంది. ఆమెకు సరే నాలెడ్జ్ ఎంత ఉంది అనేది పక్కన పెడితే విల్ పవర్ ఉంది, ధైర్యం ఉంది. నువ్వు రోజు రోజుకి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, సబ్జెక్ట్ చేసుకోవాలి. మనకు మెగా డిఎస్ చేస్తాను, 0 డిఎస్ చేసిండు. టీచర్ అభ్యర్థుల తరఫున కొట్లాడాలి, పోలీస్ అభ్యర్థుల తరఫున కొట్టాలి. దేశంలో ఎక్కడ లేనంత లాంగ్ జంప్ పెట్టిండు, హై జంప్ పెట్టిండు. ఒక్కొక్కరి కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. రాంగ్ క్వశ్చన్ చేసులో పోరాడి ఇవన్నీ నువ్వు చేయాల్సి ఉంటుంది. గ్రూప్ 1 రద్దయింది, దాని మీద ఇప్పుడు చైర్మన్ జనార్దన్ రెడ్డిని కూడా కఠినంగా శిక్షించాలంటే బర్రెలకు అడిగితేనే గవర్నమెంట్ కదిలిపోయారు. ఇట్లా ఈ రకంగా బర్రెలకు అయితే పెద్ద సంచలనం. ఇప్పుడు బర్రెలక్క అనే ఆమె కొల్లాపూర్లో తిరుగుతుంది. ఈమెను చూసి మీరు ఏం నేర్చుకోవాలంటే ప్రతి నియోజకవర్గంలో ఒక బర్రెలక్క తయారు కావాలి. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఆమె మీకు ఇస్తుంది ధైర్యం అయ్యా. ఒకనాడు పుట్టినాం, ఇంకొకనాడు చచ్చిపోతాం, కానీ బతికినన్ని రోజులు 25 ఏళ్ళ బిడ్డ హే ఉంటే ఉంటే పోతే పోతే ప్రాణాలు ఎవడేం పిక్కుండ్రా పిక్కురా అంటుంది. ఇంతకంటే ధైర్యం ఉన్నోళ్ళు ఎవడన్నా ఉంటాడా? ధైర్యాన్ని ఇస్తుంది మనిషి. డబ్బు లేకనో జాబు లేకనో సావాడు, ధైర్యం లేక చచ్చిపోతాడు. అట్లాంటి ధైర్యాన్ని టన్నుల కొద్ది ఇస్తుంది బర్రెలక్క. అప్పుడు ఏదో సినిమాలో అల్లు అర్జున్ ఉంటాడు, టన్నుల కొద్ది ఉంది నాకు అంటాడు, కానీ రేసు గుర్రంలో. కానీ టన్నుల కొద్ది ఉన్నది అల్లు అర్జున్ కాదు, బర్రెలక్క. తప్పకదా, అల్లు అర్జున్ తిరుగుతుందా, బర్రెలక్క తిరుగుతుందా? మరి బర్రెలక్క నిజమైన హీరోనా, అల్లు అర్జున్ నిజమైన హీరోనా? వాళ్ళు సినిమాలలో ఫైట్ చేస్తే ఈమె నిజ జీవితంలో ఫైట్ చేస్తుంది. సినిమా హీరోలకే కట్అవుట్లు కడితే మరి బర్రెలక్క కట్అవుట్ కట్టనా వద్దా? మీరు కట్టే కట్అవుట్ కు వాళ్ళ కట్అవుట్లు తెగిపోవాలి. కొన్ని కొన్ని కట్అవుట్లు చూసి నమ్మాలి డ్యూడ్. ఒక్కొక్కని కాదు కేసీఆర్, 100 మందిని ఒకేసారి పంపు. ఒకడు ఎక్కువైనా సరే తక్కువ కాకుండా చూసుకో. బర్రెలక్క భయపడేది లేదు. ఒక్కొక్క కేసు కాదు 100 కేసులు ఒకేసారి పెట్టుకో. ఒకటి ఎక్కువైనా సరే తక్కువ కాకుండా చూసుకో. బర్రెలక్క నడిపించడానికి మా అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ను రంగంలోకి దించుదాం, సుప్రీంకోర్టు నుంచి అయినా దించుదాం. ఎవరు లేరనుకోకండి, ఆ వెనకాల కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఎన్ని కేసులు పెడితే ఎంత దొక్కితే అంత పైకి లేస్తుంది బర్రెలక్క. చూద్దాం మరి భవిష్యత్తులో ఎట్లాంటి నిర్ణయాలు ఉంటాయి, ఇంకెంత సపోర్ట్ వస్తుంది. చాలా మంది అయితే పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, ఇది ఎటు పోతుంది అనేది చూద్దాం. ఎవరో పాట పాడుతుంటారు, పాట పాడండి. ఈమె పెద్ద ప్రపంచం అయ్యేటట్టుంది. పంచమంటుంది శాస్త్రీయ విజ్ఞానమున్న చదువుకున్న మేధావులున్నా అయ్యో ఉపాధి లేక యువత పరుగు దేశాలకే వలస. విద్యాధికారులు మేసే మేతలు విద్యార్థులకే గుండె కోతలు. విద్యాధికారులు మేసే మేతలు విద్యార్థులకే గుండె కోతలు. ఎం సెట్ వీకు ఈ సెట్ వీకు చదువులన్నీ అమ్ముడాయే. ఇక సారస్వతే దేవతనుకున్న దేశం.
రంగులన్నీ అమ్ముడాయే, ఇక మార్పులు రంగులు చదువుకుంటే రావు, చదువుకుంటే వస్తాయంట, చదువుకుంటే వస్తాయంట. మన సంస్కృతి కఠినంగా బాబు ఘోరంగా వంచబడుతుంది, యోచించమంటుంది, వంచబడుతుంది, యోచించమంటుంది. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడే అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ. నడవడానికి అడవల్లేరే కడుపులోనే చంపుతున్నారే, నడవడానికి అడవల్లేరే కడుపులోనే చంపుతున్నారే. ముత్తు పచ్చారాని పిల్లల్ని కూడా డబ్బు కోసం అమ్ముడాయే, నాడు స్వాతంత్రం ఎటుబాయ త్యాగాలు ఏమాయ్, ఆడ బతుకు హీనమాయే. మళ్ళీ బర్రే లెక్క మన ముందు వంచబడుతుంది, యోచించమంటుంది, వంచబడుతుంది, యోచించమంటుంది, వంచబడుతుంది, యోచించ